పసుపు బోర్డు విషయంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం చేసింది. గవర్నమెంట్ నిర్ణయం చేసినటువంటి అంశం తెలంగాణకి ఇచ్చినటువంటి పసుపు బోర్డు ఖచ్చితంగా నిజామాబాద్ పసుపు అధికంగా పండించేటువంటి ప్రాంతం నిజామాబాద్ అనేటువంటి విషయం మనకు అవగాహన. మరొక విషయం ఏంటంటే నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ ఈ రాష్ట్రానికి, అంటే 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంటే గ్రాంట్స్ రూపంలో కానీ కేంద్రం వాటా రూపంలో కానీ మరి కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాల రూపంలో కానీ కేంద్రమే నేరుగా అమలు చేసేటువంటి కార్యక్రమాల రూపంలో కానీ చేసే 10 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు కానీ నిధులు కానీ ఇవ్వడం జరిగింది. ఇక మరి ఏ రకంగా ఆయన కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి 2500 కిలోమీటర్లు ఉన్నటువంటి జాతీయ రహదారులు ఇవాళ 5000 కిలోమీటర్లకు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలోనే రెట్టింపు అయినటువంటి పరిస్థితి. మిత్రమా, మీరు మనము నిజామాబాద్కు సంబంధించిన నిజామాబాద్లో గేజ్ కన్వర్షన్ కోసం పట్టాల మీద పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అటువంటి స్థితి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల నిజామాబాద్ రైల్వే లైన్ను వేగంగా పూర్తి చేయడమే కాకుండా ఎలక్ట్రిఫికేషన్ అనేటువంటిది కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ రైల్వే లైన్ ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా స్టేషన్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా స్టేషన్లు అన్నింటినీ కూడా ఆధునీకరణిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఇవాళ నిజామాబాద్ దాటి మహారాష్ట్ర నుంచి ముత్ఖేడ్ నుంచి ఇక్కడ కర్నూలులోని డోన్ వరకు 431 కిలోమీటర్ల సెకండ్ లైన్ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రైల్వేకి సంబంధించి మరి ఏదైతే ఖాజీపేట బల్లార్ష దీనికి సంబంధించి 3వ లైన్ పనులు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. అంతేకాకుండా కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఏ రకంగా దేశవ్యాప్తంగా ఆ కేంద్రం ఆదుకున్నది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా ఉంది. మరి ఇవాళ గ్యాస్ సిలిండర్లు తెలంగాణకు సంబంధించి 11 లక్షల ఉజ్వల యోజన కింద ఉచితంగా సిలిండర్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో సిలిండర్ రావాలంటే ఎంపీ కూపన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మరి కాంగ్రెస్ గత పది సంవత్సరాల కాలంలో సిలిండర్ రీఫిల్ చేసుకోవాలంటే డీలర్ల దగ్గర లైన్లు కట్టేటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం మారింది, మరి ఉచితంగా సిలిండర్లు రావడమే కాకుండా సిలిండర్లు మరి రీఫిల్ అనేటువంటిది ఈజీ మెథడ్లో మనకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 1000 కిలోమీటర్ల రైల్వే లైన్లు కానీ మరి ఏదైతే ఈ గ్రామాలకు వచ్చేటువంటి నిధులు ఏవైతే 14వ 15వ ఆర్థిక సంఘం కింద వచ్చినటువంటి నిధులు మరి గతంలో 13వ ఆర్థిక సంఘం కింద మన్మోహన్ సింగ్ గారు లక్ష్మణ్ గారు మిగతా రాష్ట్రాలకు ఎలా వస్తున్నాయి అంతే వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే దక్షిణ భారతదేశంలో మనం కట్టే పన్నుల కన్నా మనకు వచ్చే తక్కువ. నెంబర్ 1 ఓకే, మెడికల్ సైన్స్ గానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గానీ హార్టికల్చర్ యూనివర్సిటీ గానీ అదే రకంగా మరి సమ్మక్క సారక్క పేరు మీద మరి గిరిజన యూనివర్సిటీ గానీ ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు. వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీ, భవిష్యత్తులో అది కోచ్ ఫ్యాక్టరీగా రూపుదాల్చేటువంటి పరిస్థితి ఇవాళ మరి కేంద్రం వల్ల సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాను. నేను రాజకీయాలకు వద్దాం. ఇప్పుడు ఇంత పటిష్టమైన ఈ పార్టీలో కార్యకర్తలు ఉన్న ఈ పార్టీలో నాకు తెలిసి 1970 నుంచి మనం తెలుసు, అంటే నిజామాబాద్లో ఎలా పెరిగింది, సికింద్రాబాద్లో ఎలా పెరిగింది, కరీంనగర్లో ఎలా పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఎలా పెరిగింది, దేశమంతా భారతీయ జనతా పార్టీ ఎలా విస్తరించిందో మీకు తెలుసు. అంటే సైద్ధాంతిక విలువలు ఉండాల్సిన ఆ పార్టీ మీ అన్ని పార్టీలకు ఉండాలి, మీ పార్టీలో కొంచెం ఎక్కువ నమ్ముతాను నేను. అటువంటి అప్పుడు ఇతర పార్టీల నుంచి తీసుకొని సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కొన్ని సందర్భాల్లో కొన్ని అంటే పార్టీ బలానికి తోడు అదనపుగా మరి అదనంగా ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వ్యక్తులతోని కొంత యాడ్ అవుతుంది అనుకున్నప్పుడు విజయ అవకాశాల ఆధారంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రాబోయేటువంటి రోజుల్లో 119 స్థానాలు ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో మరి రేపు రీఆర్గనైజేషన్ తర్వాత మరి పెరిగేటువంటి స్థానాలను కలుపుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికోసం
ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లను రేపటి ఈ రాష్ట్రంలో అధికారంకి రావడం కోసం అనుగుణంగా పావులు కదుపుతుంది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా అవసరమైనటువంటి వ్యూహాత్మకంగా భారతీయ జనతా పార్టీ వెళ్ళడం జరుగుతుంది. ఒకటి బీఆర్ఎస్ పార్టీ బలహీన పడడం కాకుండా భారతీయ జనతా పార్టీకి మరి భారతీయ జనతా పార్టీకి ఉన్నానికి ఉన్న బలానికి తోడు మిగతా పార్టీల నుంచి అభ్యర్థుల రూపంలో ఈ సందర్భంలో యాడ్ చేసుకోవాలి.